సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సామాజిక సేవకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపదలో ఉన్న వాళ్ళందరిని కూడా ఆదుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దాంతో పాటుగా మరి ఈ సామాజిక కార్యక్రమాలను మరి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఒంటరిని చేయాలనేటువంటి ప్రయత్నంలో మరి ఈ రోజు మనం గడపగడపకు చేరాల్సిన పరిస్థితి మనకమని ఆపకుండా ఇన్ని రోజులు స్వచ్ఛందంగా అన్ని రాజకీయ నియోజకవర్గంలో ఒక నూతన అధ్యాయం ఒక మంచి మార్పు కోసం ఆయా గ్రామాలల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు పరిస్థితి మన సేవకు అంకితమైన అనేటువంటి ఉద్దేశంతో ఆ సేవా కార్యక్రమాన్ని ఆపకుండా ఇన్ని రోజులు స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలతోటి అన్ని వర్గాలతోటి అన్ని కులాల నిలిచినటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు. ఈ రోజు ఈ హుస్నాబాద్ ఒక సంకల్పం తోటి మరి ముందుగా టిఆర్ఎస్ పార్టీకి మరి ఇక్కడికి 2004 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. కేవలం అదొక కుటుంబ పాలన మాత్రమే నడుస్తున్నది. అది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి టిఆర్ఎస్ అని చెప్పడం కన్నా కేఆర్ఎస్ అని పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే అప్పుడేమో స్టార్ట్ చేసేటప్పుడు ఏమో తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు, ఇప్పుడేమో కల్వకుంట్ల రాష్ట్ర సమితిగా మారిపోయినది. సో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానికేతరు. సో వారికి ఏంటంటే ఎమ్మెల్యే గారికి హుస్నాబాద్ పై సవతి తల్లి ప్రేమ ఉన్నట్టు కనబడుతుంది. ఎప్పుడు హుస్నాబాద్ డెవలప్మెంట్ కోసము వారు చేసినది శూన్యం అని చెప్పొచ్చు. వరకు హుస్నాబాద్ లో డెవలప్మెంట్ శూన్యం. ఇది ఏ పల్లెకు పోయినా ఎక్కడ పోయినా ఈ రోజులలో కూడా రోడ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. మన పక్కన ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ ని తీసుకుంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ లో రావాల్సిన కంపెన్సేషన్ రాక వాళ్ళు గత 60-70 రోజులకెళ్ళి నిరాళ దీక్ష చేస్తే ఒకరోజు వాళ్ళని పిలిచి మాట్లాడే సందర్భాలు లేవు. ఇంకా అది కాక కుటుంబాలను ఏదో దొంగలు లెక్క వాళ్ళని పట్టుకొని వాళ్ళని బేడీలేసి జైలుకి పంపడం రైతు. నా వరకు వచ్చేసేవరకు ఏంటంటే మాది కొత్తకొండకు దగ్గర ఉంటుంది. సీఎం గారు అన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భువనగిరి యాదగిరి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసినారు. వీటితో పాటు మండలాలకు వచ్చేసే వరకు ఐలోన్ మండలం, చిల్పూరు మండలం, కొమరెల్లి మండలం ఇట్లాంటి చేసింది. కానీ మా ఎమ్మెల్యే గారి అసమర్థత వలన వారి చేతగానితనం వలన కొత్తకొండ మండలం కాలేదు. కొత్తకొండ మండలం అంత పేరు ప్రఖ్యాతి గాంచిన టెంపుల్ దానికి డెవలప్మెంట్ కూడా గత 8 సంవత్సరాలుగా డెవలప్మెంట్ చేసిందంటూ ఏం లేదు. ఏమనంటే ఒక సెంటర్ లైటింగ్ పెట్టినామంటారు. సెంటర్ లైటింగ్ అంటే డెవలప్మెంట్ కాదు, గుడి డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్న గుట్టపైకి ఏదైనా దారి కావాలని అడుగుతున్న సందర్భం అక్కడ రాకరికి మండలం తీసుకుంటే చాలా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ కావాలని చేస్తున్నారా ఎమ్మెల్యే గారు, లేకపోతే వారికి చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తున్నారా తెలియదు. కానీ దానివలన ఆ ప్రాంతం ముఖ్యంగా 24 గ్రామాలు పడిపోయినట్టు చేసే వరకు మన ఎమ్మెల్యే గారిని కలవాలంటే అయితే హంటర్ రోడ్ పోయి కలవాలి, లేకపోతే సింగపురం పోయి కలవాలి, లేకపోతే హైదరాబాద్ పోయి కలవాలి. ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెడితే నాకు తెలిసి గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు 3 రోజులు కూడా ఇక్కడ నిద్ర చేసిన సందర్భాలు లేవు. అంటే ఎమ్మెల్యే గారికి ఏంటంటే టైం పాస్ వచ్చి టూరిస్ట్ లెక్క వచ్చినామా, అందరూ వచ్చేదా దండం పెట్టిందా అయిపోయిందా భోజనం చేసినామా వెళ్ళిపోయినా, దానికి మాత్రమే ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినప్పుడు ఉద్దేశం వేరు, ఇవాళ జరుగుతున్న పరిస్థితి వేరు. ఈరోజు నా ప్రాథమిక మెంబర్షిప్ ఏదైతే ఉన్నదో ఈ సందర్భంగా ఇక్కడ రాజీనామా చేస్తున్నాను. ఇది రాజీనామా చేసినాక నెక్స్ట్ డెఫినెట్గా ఒక మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ తీసుకోవాలి కాబట్టి ఈరోజు రేపు ఆదివారం రోజు ఎల్లుండి మునుగోడులో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంది. సో నా అనుచరులు అనుకుంటే లేకపోతే నాతో ఉండే మిత్రులు వీళ్ళందరినీ తీసుకొని పోయి మునుగోడులో బీజేపీలో చేరుతున్నారు. ఇప్పుడున్న దాంట్లో ఇక్కడికి రావడానికి చాలామంది నాకు తెలిసి ఒక్కసారి
చెక్ పవర్ అయిపోయిన తెల్లారి టిఆర్ఎస్ పార్టీలో ఒక సర్పంచ్ ఉండాలండి, ఒక ఎంపీటీసీ ఉండాలి. అందరూ నాతోనే ఒక దగ్గర దగ్గర ఒక 90 మంది సర్పంచ్లు నాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ కొంచెం బిల్లులు వచ్చేది ఉన్నాయి సార్, లేకపోతే ఇలా ఉండే ఉద్దేశం లేదు, పిల్లలు వచ్చేది ఉన్నది కాబట్టి పిల్లల కోసం ఆగుతున్నాం. ఎవరు కూడా ప్రేమగా అక్కడ లేరు. పరిస్థితుల ప్రభావము కేవలం ఆర్థిక ఇబ్బందులు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు. 90 మందికి తక్కువ కాకుండా లిస్ట్ కూడా రాసిపెట్టగ వెళ్తున్నాను. 90 మందికి తక్కువ కాకుండా సర్పంచ్లు టచ్ లో ఉన్నారు, ఎంపీటీసీ టచ్ లో ఉన్నారు, ఆ పైన పోస్ట్ ఉన్న వారు కూడా పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణలో ఫస్ట్ ఓడిపోయేది హుస్నాబాద్ నియోజకవర్గం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట లెక్క చెప్పుకునే హుస్నాబాద్ ఏన మీద బీజేపీ రెండు జెండా రెపరెపడం 100% రాసిపెట్టి రానున్న రోజుల్లో బీజేపీ జెండా హుస్నాబాద్ ఏన మీద ఎగిరేయడం. అంటే నేనైతున్నా ఇంకోలు అవుతారా ఇంకోలు అవుతారా అనేది అది అది స్థానం కేవలం.